ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా మనము ఏమేమి అవకాడో ఫ్రూట్తో ఏమేమి చేయగలం చూడండి ఫస్ట్ టమాటా మొక్కలు తరుక్కొని పెట్టుకోవాలి అండ్ ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయలు రెండు కోసుకొని పెట్టుకోవాలి ఇది మిరియప్పొడండి ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమి పచ్చిమిర్చి ఇవన్నీ మనం ముందుగా తరుక్కొని ఈ సలాడ్ చూద్దాం ఎలా చేస్తారు ఇప్పుడు ఇది అవకాడో ఫ్రూట్ అండి అవకాడో ఫ్రూట్ని మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి గుజ్జులాగా చేసుకొని బాగా గుజ్జులాగా చేసుకున్న తర్వాత అది కొద్దిగా ఒక రోజు కనుక బయట ఉంటే అది బాగా పండుతుంది ఇంకా గుజ్జు అవుతుంది అయినప్పటికీ పర్వాలే ఆ గైట్తో ఫుల్ గుజ్జు చేసుకున్న తర్వాత ఒకసారి అది చూడండి ఎలా చేస్తున్నారు గుజ్జు పర్వాలేదు పచ్చగా ఉన్నా పర్వాలేదు గుజ్జులాగా చేస్తే సరిపోతుంది చాలా మెత్తగా ఉంటుందండి చక్కగా ఉంటుంది గుజ్జులాగా చేసుకోవచ్చు అంటే ఇది సలాడ్ అండి దిస్ ఈజ్ సలాడ్ ఇప్పుడు చూడండి సలాడ్ ఎలా చేస్తున్నదో కొద్దిగా సన్నగా తరిగిన టమాటా సన్నగా తరిగిన టమాటా ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చూడండి ఎలా వేస్తున్నారు ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి దిస్ ఈజ్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిల్లీస్ చిల్లీస్ అండి అది అది మొత్తం కలిపేసి చక్కగా హౌస్ ఈజ్ ప్రిపేరింగ్ చూడండి ఎలా చేస్తున్నారు ఇది సలాడ్ అనమాట తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది పించ్ ఆఫ్ సాల్ట్ అంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ రుచిపోతుంది కొద్దిగా వేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి అది కలుపుతున్నా చూడండి దీస్ ఈజ్ సలాడ్ అనమాట అవకాడో సలాడ్ చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది హార్ట్కు మంచిది తర్వాత విటమిన్స్ మినరల్స్ చాలా ఉన్నాయి పోషకాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ప్రతిరోజు ఒక అవకాడో తింటే అవకాడో ఫ్రూట్ తింటే మన ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది చూడండి చాలా అలా ఓకే ఇదండి ఇది తింటే చాలా రుచిగా ఉంటుందండి